ఈరోజు దేవుని వాగ్దానము జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా నీతి కలిగిన వ్యక్తి సత్యాన్ని కోరుకునే వ్యక్తి జ్ఞానము కలిగిన వాడని అతడు దిద్దుబాటుకు సహకరిస్తాడని అలాంటి వ్యక్తికి ఉపదేశము చేయగా అతడు మరింత జ్ఞానమునొందునని అతనికి బోధించగా అతడు జ్ఞానాభివృద్ధి నొందునని సొలోమోను తెలియజేశాడు ప్రేలారా దేవునిలో ఎక్కువగా భక్తి లేదా నీతిమంతులుగా ఉండాలని కోరుకునేవారు జ్ఞానానికి లేదా ఉపదేశానికి సానుకూలంగా స్పందిస్తారు వారు ఉపదేశమును అంగీకరించడం ద్వారా వారికి ఉన్న జ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకుంటారు సరిదిద్దబడడాన్ని ద్వేషించేవారు అహంకారులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు మూర్ఖులకు దేవుని జ్ఞానం గాని ఆధ్యాత్మిక వెలుగు గాని సలహా గాని అవసరం ఉన్నట్టు అనిపించదు వారి గర్వం వల్ల వారి అహంకార పూరితమైన అజ్ఞానం వల్ల వారికి దేవునికి మధ్య ఎప్పుడు ఎడముంటుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందరు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపటము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశమును అంగీకరించి వాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దెంపునకు లోబడిని వాడు తప్పును అని ప్రియులారా మనం యహోవ యుద్ధకు మరలుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయును రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహూవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి తప్పక తప్పకవచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటేరు కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దేని చేత తెలుసుకొనిచున్నాము వారు మనలో నుండి బయలువెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు కుమారుణ్ణి ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనియుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందునూ తండ్రి అందును నిలుతురు నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మల్ని వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను అని సహోదరి సహోదరులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడునూ యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక ఆమె వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందునని నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందునని నీవు తెలియజేశావు తను నీకు స్థుతులు దేవ మేము నీ ఉపదేశమును అంగీకరించి నీ మార్గంలో నడుస్తూ నీవిచ్చే జ్ఞానాన్ని పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని మేము నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మాకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉంటూ నీవు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుకున్నటకు కృపచూపమని నీ అభిషేకమును మాలో ప్రతి ఒక్కరిలో నీవే ఉంచమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్